రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ కళావతి ఐక్య ప్రాజెక్ట్ అలవేలుకు మాట్లాడుతూ ఏ మండలంలోనైనా మహిళా హక్కులకు భంగం వాటిల్లిన ఆ సమస్యలను సంస్థ ద్వారా పరిష్కరిస్తామని చెప్పారు. చాలా రకాల హింస జరుగుతున్నాయి. చాలా రకాల హింస చనిపోవడం కానీ ఇలా చాలా రకాల దురాచారాలు అంటే ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా తన జీవిత కాలంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటా ఉంది. అవన్నీ మనం అన్ని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఒకసారి కంటు తడిపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. భగవంతుడా ఈ రోజు స్టాప్ అయితే అసలు అలాంటివి ఏమీ లేకుండా కనిపించు స్వామిని మొక్కి చదువుతున్నా నేనైతే కాదు. నిజంగా చిన్న పిల్లల్ని కూడా మనం చూసామంటే 70 చట్టం తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకు మనకు అందరికీ తెలుసు ఢిల్లీలో జరిగినటువంటి ఆదాయ త్యాగం చేసింది. అలానే మొన్న జరిగినటువంటి కదువా అండ్ ఉన్న విలేజెస్లో జరిగినటువంటి 11 ఏళ్ళ అమ్మాయిల మీద అత్యాచారాలు చేయడం నిన్నటి పేపర్లో మన చిత్తూరు జిల్లాలో కూడా పుంగనూరులో జరిగినటువంటి 11 కూతురు మీద 3 ఇయర్స్ నుంచి శారీరకంగా అమ్మాయిని వాడుకున్నారు. సో ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆడవాళ్ళ మీద జరుగుతున్నాయి. వెలుగులోకి రానివి ఇంకా చాలా ఉన్నాయి. వెలుగులోకి వచ్చినా కానీ ఎఫ్ఐఆర్ కేసు నమోదైనా కానీ తర్వాత ఏంటంటే మనకు అవి వాళ్ళకి శిక్ష పడడం లేదు. ఎంతమంది తప్పించుకొని వస్తున్నారు. కేసులు 100% నమోదవుతున్నాయంటే వాటిలో 90% కేసులు వీగిపోతున్నాయి. అంటే సరైనటువంటి సాక్ష్యాధారాలు ఏవి రుజువు కాలేకపోతున్నాయి. అంటే ఎవరైతే ఈ అమ్మాయిల మీద అమ్మాయిలకి హెల్ప్ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరి గొంతులు కూడా నొక్కేస్తున్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే అత్యాచారం జరిగినటువంటి అమ్మాయికి మిగతా అందరూ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద పేరు మోసినటువంటి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్ళి అబ్బాయి పక్కన మాట్లాడుతున్నారు తప్ప నిజంగా అమ్మాయి పక్కన మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే మేము నిజంగా కేసులు చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం ఈరోజు. సో ఆ అమ్మాయి శీలాన్ని 1000కి 2000కి కొనిచ్చేసి మీకు పరువు పోతుంది. ఇంక బయటకు వెళ్ళొద్దండి, కోర్టులకు వెళ్ళకండి. మీరు మీరు ఇంతటి తాగిపోండి, రేపు పెళ్ళయ్యి కూడా అమ్మాయికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి ఎవరైతే సపోర్ట్ వెళ్తున్నారో స్వచ్ఛంద సంస్థలు కానీ కొంతమంది వాలంటీర్స్ కొంతమంది స్వచ్ఛంగా వెళ్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి అమ్మాయి తరఫున. అలాంటి వాళ్ళకి వాళ్ళ నోరును ముయించేస్తున్నారు, మీరు రావద్దండి, ఇది మాకు సంబంధించిన విషయం, మా కులానికి సంబంధించిందో, మా మతానికి సంబంధించిన విషయమో, మా మతానికి సంబంధించిన అమ్మాయిని మీరు రావద్దండి అని చెప్పి ఆ అమ్మాయిని వాళ్ళని ఎవరైతే హెల్ప్కి వెళ్తున్నారో వాళ్ళ నోరు ముయించి పంపించేస్తున్నారు. ఇది సమాజంలో మనకు చాలా చెడు ప్రభావం అనేది తెలుస్తుంది. మనకు అందరికీ తెలుసు బండి 2 చక్రాలు సమంగా వెళ్ళినప్పుడే ఏది బండి కానీ ఏది కానీ సక్రంగా వెళ్తుంది. ఒక బండి ఒక స్థాయికి ఆ సమస్యలను తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఆ సమస్యలను వెంటనే మండల స్థాయిలో పరిష్కరించి ఇదొక వేదికగా మహిళల యొక్క సమస్యల పరిష్కారానికి ఈ సపోర్ట్ గ్రూప్ మీటింగ్, ఇప్పుడు మనం చేసుకునే ఫస్ట్ సపోర్ట్ గ్రూప్ మీటింగ్ ఇది మనం పాకాల మండలంలో. ఇలాంటిది ప్రతి నెల ప్రతి డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరూ వచ్చి ప్రతి దగ్గర కూడా చాలా బాగా జరుగుతామని అఫీషియల్స్ సపోర్ట్ మాకు చాలా బాగుంది. కొన్ని మండలాల్లో అలాంటి చోటంతా కూడా చాలా బాగా మేము సక్సెస్గా వెళ్ళగలుగుతున్నాం ముందుకి. ఇది మనం ఒక మంచి పని కోసం చేస్తున్నాం. మీరు ఒక మంచి పని కోసం చేసేటప్పుడు మీరు అందరూ కూడా మాకు హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. మహిళా హక్కులు కూడా మానవ హక్కులని చాటి చెప్పేదానికి ఒక మంచి వేదికగా దీన్ని ఉపయోగించుకున్నాం. సో ఇప్పుడు ఎవరైతే సార్ వాళ్ళు రాలేదో, నేను అందరూ వస్తామని అన్నారు, మరి ఈరోజు కొంతమంది రాలేకపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి కారణాల్లో కూడా ఉండొచ్చు. మళ్ళీ మేము వచ్చి మళ్ళీ కన్సల్ట్ అవుతాము. మళ్ళీ నెల ప్రతి నెల కూడా 1 or 2 డేస్ ముందే మాట్లాడుకున్నాం, లేదంటే ప్రతి మండలానికి ఒక ఫిక్స్డ్ డేట్ అనేసి పెట్టుకుని వస్తున్నాం. ఒక డేట్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను ఎంఆర్ఓ సార్ అనుకోండి, ఎంఆర్ఓ సార్ రాకపోతే కూడా వాళ్ళ తరఫు నుంచి ఎవరో ఒకరు వచ్చి రిప్రజెంటేటివ్ పార్టిసిపేట్ అయ్యేలాగా ప్రతి నెల కూడా మనం అలా ప్లాన్ చేసుకున్నాము. మీ మండలంలో ఏ డేట్ అనేది మీరు సారవంతో మాట్లాడి మళ్ళీ మాకు చెప్పినా పర్లేదు, లేదంటే మేము వచ్చి మళ్ళీ కూడా సారవంతో మాట్లాడతాము. సో ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ మీ స్వచ్ఛందంగా భాగస్వాములై మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించాలని నేను కోరుకుంటున్నాను. ఓఆర్సీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మహిళా హక్కుల సంరక్షణ అనేది ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరైతే మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ ప్రాజెక్ట్ రాబోయే కాలంలో పనిచేస్తుంది. దీనికోసం మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి 66 మండలాల్లో కూడా ప్రతి మండలంలోనూ మండల అధికారులతో
సపోర్ట్ గ్రూప్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఈ సపోర్ట్ గ్రూప్ ఏంటంటే మహిళలకి ఆడపిల్లలకి గ్రామ స్థాయిలో ఉండేటువంటి క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా సపోర్ట్ గ్రూప్ దృష్టి తీసుకొని వచ్చినప్పుడు ఈ సపోర్ట్ గ్రూప్ ప్రతి నెల మీటింగ్ ఏర్పాటు చేసి మండల స్థాయిలో ఆడవాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకునేదానికి దోహదపడుతుంది. అలానే మన త్రీ డివిజన్స్కి చిత్తూరు తిరుపతి మదనపల్లి మూడు డివిజన్లకు గాను జూలైలో ఓపెన్ రిసోర్స్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నాము. చిత్తూరులో ఒకటి తిరుపతిలో ఒకటి తర్వాత వచ్చి పీడేరులో ఒకటి. ఈ ఓపెన్ రిసోర్స్ సెంటర్స్లో ఏంటంటే మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపడతాము. మహిళలకు సంబంధించినటువంటి చైతన్య కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతాయి. వాళ్ళ చట్టాల మీద అవగాహన కల్పించడం కానీ తర్వాత వచ్చి వాళ్ళ నైపుణ్యాలను పెంపొందించడం లైబ్రరీ ఏర్పాటు కంప్యూటర్స్ Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese, and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushayaguda.